அகண்டமண்டலாகாரம் வியாப்தம் யேன சராசரம் தத்பதம் தரிசிதம் யேன தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. ஸ்ரீ குருப்யோ நமஹ. சபையந்து சுகாசீனுலைனటువంటి நரநாரீ ரூபంలో ఉండేటువంటి நாராயణుడికి నమస్కరిస్తో ఈ వేదిక మీద ఈ ప్రాంతంలో సంచరించేటువంటి ఆరణ్యకంలో సంచరించే వాళ్ళు ఋషులే. ఇంతమంది ఋషుల మధ్యలో ఒక బ్రహ్మర్షి తాలూకా అధ్యక్షతన ఒక గొప్ప ధ్యాన సదస్సు జరుగుతోంది. దానికి నా పోటి ఒక చిన్న సాధకుణ్ణి ఆహ్వానించటం, వారి చెంతను కూర్చోబెట్టుకొని నన్ను ఆదరించడం అనేది నేను చేసుకున్న అదృష్టంగా భావన చేస్తాం. మన సనాతన ధర్మము అనేటువంటిది ఋషి ప్రోక్తము, అంటే ఋషులే వాళ్ళు ధ్యానమునందు దర్శించి మనకు అందించినటువంటిది చాలా అవగాహన పూర్వకమైనటువంటి మార్గము. ఇప్పటి వరకు ఈ పిరమిడ్ మాస్టర్స్ చెప్తున్నటువంటి కొన్ని అనుభవాల్ని మీతో పాటు నేను వింటం జరిగింది. వింటున్నప్పుడు వాళ్ళ అనుభవము అనేటువంటిది ఎంత శాస్త్రీయమో వీరు ఇస్తున్నటువంటి మార్గానికి అది నిదర్శనం. చాలా శాస్త్రీయమైనటువంటి అనుభవం అది. ఎందుకంటే ఏదో లేనిది కాకుండా వాళ్ళ జీవితంలో ఉన్నదేదో వాళ్ళు చక్కగా వాళ్ళ అనుభవ రీత్యా చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది అద్భుతమైనటువంటి ఈ మార్గానికి ఇంతకన్నా దర్శనం లేదు, నిదర్శనం లేదు. అది సందర్శనం చేయటమే మనం. అదే సనాతనమైనటువంటి ధర్మం ఏం చెప్తుందంటే సహజత్వానికి దగ్గరగా ఉండమని చెప్తుంది. సా హ ఈ రెండే సహజ, దాని నుంచి పుట్టింది ఓంకారం. సకారము హకారము సోహం అంటాం. సోహం సోహంలో సకారం అనేటువంటిది ఒకటి, విడిచిపెట్టిన హకారం ఒకటి, ఈ రెండు కలిపి ఓంకారం అవుతుంది. అంచేతే సహస్ర శీర్ష పురుష అని పురుష సూక్తమును, అలాగే హిరణ్య వర్ణామని శ్రీ సూక్తము, ఈ రెండు కలిపి మొత్తం ఈ సృష్టి తాలూకా వివరణ ఇస్తూ ఉంటాయి. ఈ సకార హకారాల దగ్గర కేంద్ర బిందువు ఏంటంటే హృదయం. హృదయస్థో జనార్దన, నీ హృదయంలోనే దేవుడు ఉన్నాడు. స్వస్థత అంటారు, నువ్వు ఎవరైనా బాగోపోతే అస్వస్థులు అంటారు. ఎవరైనా బాగున్నారనుకోండి, ఏమైనా బాగుండాలని కోరుకోవటం స్వస్థత. స్వస్థత అనే మాటకి అర్థం ఏంటంటే స్వస్థ, తన యందు తాను ఉండటమే స్వస్థత. శ్వాస మీద ధ్యాస. నిజానికి శ్వాస అనేటువంటి పదం బయటకు ఉచ్చరించే గాలిని శ్వాస అంటారు, లోపలికి పీల్చుకునేటప్పుడు ప్రశ్వాస అంటారు. బయటికి ఈ పైన శ్వాసకి ఈ లోపలకు ఉండేటువంటి లోపల తీసుకునే దాన్ని ప్రశ్వాసకి, ఈ రెండిటికి నడుమ ఉండేటువంటి వ్యవధి, దాంట్లో విచ్ఛేదనం చేయడాన్ని ప్రాణాయామం అంటారు. ఆ ప్రాణాయామం అంటే ఆయామం అంటే నియమించటమని అర్థం. ప్రాణాన్ని నియమించటమే ప్రాణాయామం. ఇంతకీ శ్వాస ఎవరు తీసుకుంటున్నారంటే ప్రాణం తీసుకుంటుంది. బయటనున్నటువంటి గాలిని ప్రాణమే తీసుకుంటుంది, బయటికి విడిచిపెట్టడం కూడా ప్రాణమే విడిచిపెడుతోంది. ఈ రెండు ఏది స్వీకరిస్తోందో ఏది విడిచిపెడుతోందో ఆ రెండిటి మధ్యలో ఉండేటువంటి సమన్వయం ఏదైతే చేస్తుందో అందులో నిలిచి ఉండేటట్టుగా స్వస్థత పొందేటట్టుగా చేసేటువంటి మహాయోగాన్ని గురూజీ మనందరికీ అందజేస్తూ ఉన్నారు. ఎంత తిరిగినా ఎన్ని దేశాలు తిరిగినా చేరాల్సింది మాత్రం హృదయం దగ్గరికి.
ఇన్ని ప్రదేశాలు తిరిగినాయి. మనకిలో ముఖ్యమైనటువంటి రెండు కేంద్రాలు ఉన్నాయి. ఒకటి హృదయం, అంతకన్నా ఇంకో కేంద్రం ఇది శిరస్సు. ఇది ప్రతి వాళ్ళకి కూడా ఆఫీస్ రూమ్ లాంటిది, ఇది ఇది బెడ్రూమ్ లాంటిది, స్వగృహం లాంటిది. ఇది అంచేత ఈ స్వగృహంలో ఉండేటు ఎవడైనా విశ్రాంతి పొందాలంటే స్వగృహానికి రావాలి. వ్యవహారాలు చేసుకోవాలంటే మెదడులోకి పోవాలి. పురాణాల్లో దీన్ని ఏమన్నారంటే ఈ హృదయ కేంద్రాన్ని ద్వారక అన్నారు, ఈ మెదడు కేంద్రాన్ని హస్తినాపురం అన్నారు. కృష్ణుడు ఎప్పుడైనా హస్తినాపురానికి వెళ్ళి వస్తాడు కానీ అక్కడ ఉండడు. అంచేత ఈ పైనున్న లోకంలో బాహ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇలాగ చక్కబెట్టుకుంటూ ఎవరైనా చేరాల్సింది, విశ్రాంతి పొందాల్సింది హృదయంలోనే. కనుక హృదయం దగ్గరికి పోవాలి. అందుకోసం ఈ సమస్తమైనటువంటి సమస్యలకి పరిష్కారం ఈ భూమి మీద ఎక్కడైనా లభించాలంటే అది హృదయం దగ్గరికి పోవాలి. అందుకోసం అందరినీ హృదయం దగ్గరికి చేర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఒక గొప్ప ఉద్యమంగా చేసుకొని ఈ లోకానికి అందజేస్తున్నటువంటి వారు బ్రహ్మర్షి పత్రిజీ గారు. వారి హృదయపూర్వకంగా అది అద్భుతమైనటువంటి యోగం. అది హృదయస్థో జనార్దన, ఇది ఇందులోకి రావాలి, హృదయంలోకి రావాలి. అందుకోసం అన్నిటికన్నా మనం దేనివల్ల నిల్చున్నాము, ఎందువల్ల ఉన్నాం, మనం బ్రతికున్నాం దేనికి, నువ్వెవరవి అంటే అది ఉండటం వల్ల, స్పందన ఉండటం వల్ల మనం ఉన్నాం. స్పందన లేకపోతే లేదు. స్పందనే అన్నిటికీ మూలం. ఆ స్పందనకి మూలము పరమాత్మ. ఆయన ఉండటం వలన స్పందన ఉంది. ఈయన ఉండటం వల్ల సభ ఉన్నట్టు, అలాగే ఆయన ఉండటం వల్ల, పరమాత్మ ఉండటం వల్ల స్పందన ఉంది, కదలిక ఉంది. లేకపోతే కదలిక ఏముంది? అలాగే ఆయనుంటూ ఒక పెద్ద ఈ నిర్వహణ చేస్తూ ఉన్నాడు. జీవితం కూడా ఒక రకమైనటువంటి వ్యవసాయమే. వ్యవసాయమేది ఒక 100 ఏళ్ళు లీజుకి ఇచ్చాడు ఒక పొలాన్ని ఒక ఆయన, దాన్ని పండించుకోమని ఇస్తే ఆ లీజుకి ఇవ్వబడినటువంటి ఆ పొలాన్ని ఒక ఆయన ఏం చేశాడంటే అందులో ఎవరికైతే ఇవ్వబడ్డదో ఆయన ఒక ఆయన కృషి శాస్త్రవేత్త. మామూలుగా రైతు అని పిలవకూడదు ఎవరిని, కృషి శాస్త్రవేత్త అని పిలవాలి. అంటే ఆయన పంట పండించడం అనేటువంటి ఒక శాస్త్రాన్ని తెలుసుకొని తద్వారా పంటను పండిస్తాడు కనుక ఈ క్షేత్రంలో. ఇది కృషి శాస్త్రవేత్త అనాలి. ఎప్పుడు రైతు అనకండి, రైతు కాదు ఆయన, కృషి శాస్త్రవేత్త. మన శాస్త్రవేత్తలు అంటే ఏ శ్రీహరికోటలోనూ ఉంటారనుకోబోకండి. ప్రతి పొలంలోని ఉండేటువంటి వారందరూ కూడా శాస్త్రవేత్తలు. వాళ్ళకి తెలుసు ఏ సమయంలో ఎట్లా విత్తు వేయాలి, ఎట్లాగా దానికి పదును అదును సదును పదును అంటామే, అవన్నీ కూడా ఎలా సమకూర్చాలో తెలిసినటువంటి వారు శాస్త్రవేత్తలు. ఇలాగా మనల్ని పండించుకునే శాస్త్రవేత్త ఒక ఆయన ఏం చేశాడంటే ఆ శాస్త్రవేత్త, ఇగో ఈ రకమైనటువంటి పంటని నీకు ఇస్తున్నాను, ఈ పొలాన్ని ఇస్తున్నాను, దీన్ని ఇది క్షేత్రము, దీన్ని తెలిసినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పాడు. ఇది మనకి ఇవన్నీ అంటే సంస్కృత పదాలు పెద్దగా వాడకుండా మన జనసామాన్యంగా మన యోగం చెప్పుకుంటే ఇది ఒక పొలం, దీన్ని పండించుకునే పొలం, జీవితాన్ని పండించుకోవాలి. ఇందులో కొంతమంది 5 మేస్త్రులు పెట్టుకున్నాడు, ఒక నిర్వాహకుడిని పెట్టుకున్నాడు ఈ పొలం ఆయన. ఆ నిర్వాహకుడి దగ్గర 5 పనిచేస్తున్నారు. ఆ మేస్తులందరూ కూడా అలాగ ఈ పని అంత వ్యవసాయం పంటది చేస్తున్నారు. ఆ నిర్వాహకుడి పైన ఉన్నటువంటి ఆయన ఎవడైతే ఉన్నాడో ఆయన జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేస్తూ ఎవరు ఎలా చేస్తున్నారో చూసుకుంటున్నప్పుడు పంట బాగా పండి చేతికి వస్తుంది. అలా కాకుండా ఇష్టారాజ్యంగా ఎవరి పని వాళ్ళు ఇలాగ పొలంకి అప్పచెప్పినటువంటి వాళ్ళు ఆయన ఎక్కడో కూర్చుంటే ఈ పొలం పనులన్నీ కూడా వేరే వాళ్ళు ఎవరో చేసుకుంటూ ఉంటే అది ఏమవుద్ది, ఏమవుతుందో, ఆ పంట ఏది మేస్తుందో తెలియదు, ఎక్కడ పోతుందో తెలియదు, ఎలా అన్యాక్రాంతం అవుతుందో తెలియదు. ఇలాగా భ్రష్టు పట్టకుండా, పురుగులు పట్టకుండా మనల్ని మనం పండించుకునేటువంటి ఒక విధానం లభించాలంటే సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువుని ఆశ్రయించాలి. జీవితంలో సద్గురువుని అనేటువంటిది మీరు ఏం సంపాదించారో లేదో నాకు తెలియదు, కానీ ఒక సద్గురువు లభిస్తే మీ జీవితం పండినట్టే లెక్క.
వారు సద్గురు ఎట్లా అవుతారు? వారు బుద్ధిని ఆశ్రయించి ఉంటారు, బుద్ధిభూమికుల్లో ఉంటారు. కనుక బుద్ధం శరణం గచ్చా, బుద్ధిభూమికుల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా కిందకి దిగరు, ఎందుకంటే బుద్ధిభూముల్లో భూమికిలో ఉండి మొత్తం ఈ నిర్వహణ అంతా చేస్తుంటారు. బుద్ధి గడ్డి తింటే మనం ఏం చేయలేము. అంచేత ఏరా నీ బుద్ధి లేదా అంటారు. అందుకోసం బౌద్ధికుడు ఏం చేస్తాడంటే, బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఏది నిత్యమో ఏది అనిత్యము, ఏది యుక్తమో ఏది అయుక్తము, ఏది యోగమో ఏది అయోగము, ఇవన్నీ తెలిసి ప్రవర్తిస్తాడు. ఏం చెయ్యాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి. ఇందులో యోగంలో మనకి సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో ఉంది, ఒక మతానికి సంబంధించింది కాదు. ఏ జీవి ఎప్పుడు పుట్టాడో, ఈ సృష్టి ఎప్పుడు ఆరంభమైందో, వాడికి బ్రతకడానికి ఉంది. పద్ధతి విరుద్ధంగా ప్రవర్తిస్తే దానికి తదనుగుణమైనటువంటి శిక్షణ ఉంది, రక్షణ ఉంది. అందుకోసం ఈ జీవి ఎప్పుడు పుట్టాడో, ప్రారంభంలో ఎప్పుడు ఈ సృష్టి ఆరంభమైందో, అప్పటి నుంచి కూడా వాడికి హాయిగా ఉండే మార్గం ఉంది, హాయిని జారబిడుచుకునే మార్గం కూడా ఉంది, తిరిగి మళ్ళా స్వస్థత చేకూరేటువంటి మార్గం కూడా ఉంది. ఆ స్వస్థత చేకూరేటువంటి మార్గాన్ని యోగము అంటారు. అస్వస్థత అంటే దారి తప్పినటువంటి వాళ్ళని దారిలో పెట్టేటువంటి మార్గం. ఇలాగా ఈ మార్గానికి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, పతంజలి మనకి ఈ సనాతన ధర్మంలో ఉండేటువంటి ప్రధానమైనవి రెండు, ఒకటి భగవద్గీత, రెండు పతంజలి యోగ సూత్రాలు. అంటే నేను స్వీకరించిన అంశం నేను మాట్లాడాలి కనుక మాట్లాడతాను. అది అంటే ఎందుకంటే మించింది ఉందా లేదా అన్న దానికి సంబంధం లేదు. నేను స్వీకరించిన అంశం ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు, మిమ్మల్ని పిలుస్తున్నా అంటే ఇవి మాట్లాడండి. అందులో మొట్టమొదటిది ఆ ధర్మాన్ని వీరు ఎంచుకున్నారు, అది నాకు చాలా ఆనందం కలిగింది. అంటే ఆయన మెచ్చుకోవడం కాదు, అహింస సత్యమస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమాహ. అందులో అహింస శాకాహార జగత్, ఈ మొట్టమొదట నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో దానికి తగిన ఆహార విహారాలు ఉండాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు సంగసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖ. యుక్తమైనటువంటి ఆహారం ఉండాలి. ఈ ప్రపంచంలో ఈ పిరమిడ్ మాస్టర్ గారు వీరు ప్రపంచవ్యాప్తంగా ఈ యోగాన్ని విస్తృతి చేస్తూ అనేక వేల మందిని, లక్షలాది మందిని శాకాహారులుగా ముందు నిలబెడుతున్నారంటే అది చాలా గొప్ప విషయం. సాధారణంగా ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావో తదనుగుణమైనటువంటి ఆహారం ఉండాలి. ఇప్పుడు మామూలుగా బయట తిరుగుతునేటప్పుడు ఏ బంకుల్లోనో మన పెట్రోల్ వేసుకుంటే మన బండికే ఎంచుకొని మరీ వేసుకుంటుంటాయి, అరే అక్కడ కృష్ణాలు కలుపుతాడు అక్కడ వేయొద్దని. అంటే బండికిచ్చే విలువ ఒంటికి ఇవ్వకపోతే ఎట్లాగ ఇవ్వాలి కదా. అందుకోసం ఎగిరే వస్తువులకి ఒక రకమైన అండపడుపు, విమానాలకి వాటికి వేసే ఇంధనం అలా ఉంటుంది. అది మనకి కార్లకి జీపులకి వేసుకునేట్టుగా ఉండదు. నువ్వు ఇది యోగము, ఎగిరే యోగము, అది ఎదిగే యోగము, ఎగిరే యోగము, స్థూలము నుండి సూక్ష్మంలోకి వెళ్ళేటువంటి యోగం. పిరమిడ్ తలక సింబల్ కూడా అదే కదా, కిందనంతా కూడా సూక్ష్మం విస్తరించినటువంటి జగత్తు, పైన కేంద్రమైనటువంటి జగత్తు. ఆ సూక్ష్మం నుంచి స్థూలానికి ఇది విస్తరిస్తోంది ఈ ప్రపంచం అంతా కూడా. అది దాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో వర్ధ్వమూల అదశ్యాకం అశ్వర్థం అని చెప్పాడు. ఈ పైన ఉన్నటువంటి దానికి అలా విస్తృతి చెందితే పిరమిడ్ అవుతుంది. పిరమిడ్ ఎలా అవుతుందంటే పైన కేంద్రం ఉండి చుట్టూరా అట్లా విస్తరించి ఈ చతుర్ముఖమైనటువంటి జగత్తులోకి, అంటే నాలుగు ఎక్కడెక్కడ చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్ధ్రంశ చతుర్భుజ, ఇట్లాగ విస్తరించినటువంటి విష్ణుతత్వానికి పైన ఉండేటువంటి కేంద్రం అది. సనాతన ధర్మంలోకి వెళ్తే ఆ విష్ణువు నారాయణ అంటాం. ఇట్లా వ్యాప్తి చెంది మనల్ని అంతా కూడా నింపుకున్నటువంటిది ఏదైతే ఉందో అది ఈ రకమైనటువంటి యోగము. అంచేత ప్రథమంగా ఉండాల్సింది ఏంటంటే యోగికి ఉండాల్సిన లక్షణం యోగ్యత. యోగ్యత యోగ యోగానంద యుగంధర అని చెప్తారు అమ్మవారిని. యోగ్యత అంటే ఏంటి అంటే మనం తినే ఆహారం బట్టి ఉంటుంది.
యుక్తమైనటువంటి ఆహారం మొదట శాఖాహారం తీసుకుంటుంటే ఆలోచనలు బాగుంటాయి. ఒకటి ఆరోగ్యం, ఆహారం. అహింస అంటే ఒక ఆహార నియమం ఒక్కటే కాదు అని చెప్పింది సనాతన ధర్మం. ఎవరిని హింసించకుండా, హింసించకపోవడం ఒకటే కాదు, ఎవరికి కష్టం కలిగేటట్టు ప్రవర్తించు. నీ వల్ల ఎవడైనా ఇబ్బంది పడితే అది హింసే. అందుకోసం ప్రాథమిక లక్షణం ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవించు. నీ కేంద్రంలోకి వెళ్ళే మార్గం సులువు అవ్వాలంటే మాత్రం అది, ఎవరి మీద ద్వేషం ఉండి ఉన్నటువంటి వాడికి ధ్యానం కుదరదుగాక కుదరదు. అద్వేష్ట సర్వభూతానా మైత్రి కరుణయవచ నిర్మమో నిరహంకార. ఇవి ఉన్నటువంటి వాడికి, అందుకోసం ప్రాథమిక లక్షణాలు కూడా ఉన్నాయి వీటికి. అయితే ధ్యానంలో ఉంటే ఇవన్నీ సమకూరుతాయన్నది కూడా ఇంకో సత్యం ఉంది. అంటే ఎప్పుడైతే మహా ఆవేశపరుడు కూడా కేంద్రస్థానంకి వెళ్ళగానే స్థిమిత పడతాడు. అంటే ఇట్నుంచి వెళ్ళే మార్గం, అట్నుంచి వచ్చే మార్గం కూడా ఉంది, రెండు ఉన్నాయి. అది దేవయానం పితృయానం లాగా, అలాగా పైనుంచి కింద నుంచి కూడా అది నడిచేటువంటి ఒక మార్గం ఉంది. కనుక అహింస అనేటువంటిది ఒకటి, సత్యం అనేటువంటిది ఉండాలి. ఎంత స్పష్టంగా మనం ఏదైనా మెప్పు కోసం కాకుండా సత్యాన్ని పాటిస్తూ ఉండాలి. ఎవరో మెచ్చుకుంటారు, ఎవరో మనకి ఏదో కప్పుతారు, మనల్ని గుర్తిస్తారు అనేటువంటిది కాకుండా సత్య అహింస సత్యం. ఏది సత్యమో అది నిలుస్తుంది, ఏది అసత్యమో అది ఎంత గొప్పదైనా కూడా కూలిపోతుంది. అందుకోసం నిత్యము సత్యమైనటువంటిది ఈశ్వరుడు ఒక్కడే. అందుకోసం ఈశ్వర ప్రణిధానం. ఈశ్వరుడు అంటే ఈ గుళ్ళో ఉండే మెల్లవ పాము ఉన్నటువంటి ఆ ఈశ్వరుడిని అంట. ఈ సృష్టి నిర్వహిస్తున్నటువంటి ఈశ్వరుడు, ఈశ్వర శబ్దంతో ఈ సృష్టి నిర్వాహకుడు అని చెప్తారు ఆయన. ఈశ్వర ప్రణిధాన అని చెప్తారు. అంచేత అహింస సత్యము అస్తేయం. అస్తేయం అంటే ఏంటి, ఎవడిది కాజేసి కూడదు, వాడిది వీడిది పడేసుకోవాలనేటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడికి ధ్యానం కుదరదు. అస్తే బ్రహ్మచర్య, బ్రహ్మమునందు చరించేటి ఒకటి. పైగా విద్యార్థి దశగా ఉండేటప్పుడు స్త్రీ పురుష భేదాల మీద అలాగ దృష్టి సారించుకుంటూ అదే లోకంగా బ్రతకడం అనేది పనికిరాదు యోగ విద్యకి. అది కేవలం ప్రకృతి పరంగా మనం సృష్టి వ్యవహారాన్ని నిర్వహించడం కోసం మాత్రమే కానీ, అంతకమించి స్త్రీ పురుష భేదాలు బుర్రలో పెట్టుకుని అదే మమేకం అయిపోయి అదే భావంతో ఉండటం కాదు. బ్రహ్మయందు చరించుట బ్రహ్మచర్యము, బ్రహ్మ కొరకు చరించుట బ్రహ్మచర్యము, బ్రహ్మగా చరించుట బ్రహ్మచర్యము. ఇదొకటి చెప్పారు. అపరిగ్రహ, ఏది పెడితే తల చేయి చేసకూడదు. నువ్వేమిస్తావు, నువ్వు ఎవడొస్తే ఎవడు ఎలా ఉపయోగపడతాడో, ఎవడి నుంచి ఏం కొట్టేద్దామనే ఆలోచన ఉండకూడదు. ఆ ఉన్నవాడికి ఎవడికి ధ్యానం కుదరదు, అది పరధ్యానమే కానీ అది ధ్యానం కాదు. అందుకోసం అదొకటి, అహింస సత్యమస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమః. యమము అంటారు. యమము అంటే ఏంటి, కమిట్మెంట్. నేను ఇది చెయ్యాలి, నేను ఇట్లా జీవించాలని ఎవరి మట్టుకు వాళ్ళు ఒక శాసనం చేసుకోవాలి. గురువుగారు చెప్పారు అక్కడ కర్మ జన్మ క్రియ అని. అక్కడ ఇవన్నిటికీ కూడా కర్త నేనే నా కర్మని జన్మని నా ఇది నిర్వహించుకుంటాను వారు చెప్పారు. అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నేను నా జీవితాన్ని సార్థక్యం చేసుకోవాలి, నన్ను నేను ఒక బాగా మలుచుకోవాలి. అలా అనుకునేటువంటి వారే ఈరోజు లోక పూజ్యులు అయ్యారు వీరందరూ. అందుకోసం అలాగ తమ తాము ఆ రకంగా యమించుకొని తర్వాత నియమించుకోవాలి. అలా శుచి కూడా ఉండదు. శుచి హి సంతోష, ఎప్పుడు హ్యాపీగా. ఆయన ఒక ప్రసంగం చేస్తూ అన్నారు ఇందాక, చాలా ఆనందం కలిగింది. ఆనందానికి కారణం ఎక్కడో వెతుక్కునేవాడిని ఇది వరకు, ఇప్పుడు నాకు అదేం లేదు, నేనే ఆనందము అని తెలుసుకున్నానని చెప్పారు. అది ఎంత గొప్ప విషయం. ఇవి చిన్న విషయాలు కాదు, ఉపనిషత్తులు అవి చిన్న విషయాలు కాదు. మామూలుగా కూర్చునేటప్పుడు ఎవరైనా సభకు పిలుస్తుంటే ఈ గురువుగారు చెప్పే మార్గంలో ఎంతమంది ఎలా తరిస్తున్నారో చూడాలనిపిస్తుంది. ఎక్కడైనా ఎవరికైనా వెళ్తే, ఏ గురువుగారి దగ్గరికి వెళ్ళారు, ఎలా ఉన్నారు వీళ్ళు, కేవలం మాట్లాడుకుంటూ కూర్చున్నారా లేకపోతే ఏమైనా పొందారా అంటే, ఈ గురువుగారు అందుకోసమే కోసం మా ముందర ఒక నలుగురితో మాట్లాడించి మరీ మమ్మల్ని కూర్చోబెట్టారు. అయినా వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా సాధన చేస్తున్నటువంటి వాళ్ళు, జీవితం పండించుకున్న వాళ్ళు, చాలా వాళ్ళు అదృష్టవంతులని. అందుకోసం శుచి, అది
శౌచం ఉండాలి. శౌచం అంటే నన్ను ముట్టుకోక నామాలు కాకి ఆ శౌచం కాదు, నీకు బాహ్యము అంతరమైనటువంటి అంతరంగమందు అపరాధములు చేసి మంచివాణి బలిన మనుజుడు ఉండ ఇతరులు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవే. అందుకోసం నువ్వు లోపల బాగుండాలి, శుచిగా ఉండాలి, బయటికి బాగుండాలి, శౌచంగా ఉండాలి. నువ్వు తినే ఆహారం కానీ మాట్లాడే మాట కానీ ఏ భావించే భావన కానీ శౌచం ఉండాలి, అందులో పవిత్రత ఉండాలి. సంతోష, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషం ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఆనందం అనేది మన జన్మ హక్కు, స్వరాజ్య నా జన్మ హక్కులాగే ఇదొకటి ఆనందం అనేది మన జన్మ హక్కు. అది మనం కోల్పోయామంటే బానిసలం అయిపోయినట్లేక. అందుకోసం ఆనందమైనటువంటి ఒక స్థితి ఎక్కడ ఉంటుందో చెప్పారు ఆయన, అది కేరాఫ్ అడ్రస్ ఇచ్చారు. అది ఈ మొత్తం ఈ ఉపన్యాసానికి ఏంటంటే కేరాఫ్ ఎక్కడికి వెళ్తే ఆనందం ఉంటుంది, తిరిగితే ఆనందం ఉంటుందా, కా చేస్తే ఆనందం ఉంటుందా, దొంగిలిస్తే ఆనందం ఉంటుందా, అబద్ధాలాడితే ఆనందం ఉంటుందా, ఏది పెడితే తింటే ఆనందం ఉంటుందా, ఎక్కడ నీలో నువ్వు ఉంటే ఆనందంగా ఉంటుంది. ఇది పరమ గురువులు ఇచ్చేటువంటి మార్గం, చాలా గొప్పదది. అందుకోసం అహింస సత్యమస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమ అయితే శుచి సంతోష, శుచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇప్పుడు స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. స్వాధ్యాయం అంటే ఇప్పుడు అనేక మంది జ్ఞానులు ఇచ్చినటువంటి జ్ఞానభూమికలే గ్రంథాలు అంటే అవి చదువుతూ ఉండాలి. నిన్ను నువ్వు అధ్యయనం చేసుకుంటుండ, స్వాధ్యాయం అంటే నిన్ను నువ్వు నువ్వు స్టడీ చేసుకుంటుండాలి. ఎంతసేపు వాడిలాంటాడు వీడిలాంటాడు వీడిలాంటాడు వేలెత్తి చూపించడం కాదు, నిన్ను నువ్వు చూపించుకో, నువ్వు కూడా దర్శించుకో, లోపలిగా అంతర్ముఖుడు కావు. నీ లోపల నువ్వు వెళ్ళు, నీ లోపల నువ్వు ఎప్పుడు వెళ్తావు, ధ్యానం చేస్తేనే వెళ్తావు, ధ్యానిస్తే వెళ్తావు, లేకపోతే వెళ్ళలేవు. లోపలికి వెళ్ళాలంటే అంతర్ముఖం అవ్వాలంటే ఎట్లా అవుతావు, లోపలికి వెళ్ళాలి. దానికి ఒక విషయం ఉంది, చక్కగా చెప్పారు. అందుకోసం స్వాధ్యాయ అనేటువంటిది ఒకటి ఉంది. ఇంకేమన్నారు, ఈశ్వర ప్రణిధానం అన్నారు. ఈశ్వరుని యందు సమర్పణ బుద్ధి ఉండాలి. లోకాన్ని చూసేవాడు ఒకడు అయితే లోకంలో లోకేశ్వరుని చూసేవాడు ఒకడు ఉంటాడు. లోకం భిన్నంగా ఉంటుంది, లోకేశ్వరుడు ఏకంగా ఉంటాడు. ఈ విస్తృతిగా కనిపిస్తున్న దాంట్లో ఏకంగా ఉన్నవాడు ఉన్నవాడే ఏకాంతంలో ఉన్నవాడు, ఏకమే అంతంగా ఉన్నవాడే ఏకాంతంలో ఉన్నవాడు. ఏకాంతంగా ఉండడం వేరు, ఒంటరిగా ఉండడం వేరు. ఒంటరిగా ఉండడం అంటే మీ అందరిని తప్పించుకొని నేను ఎక్కడ ఉండటం, దాక్కోవడం, భయపడేవాడు ఒంటరిగా ఉంటాడు. కానీ ఏకాంతంగా ఉండేవాడు అంటే ఎంతమందిలో ఉన్నా ఏకాంతం, ఎంతమందిలో ఉన్నా ఏకాంతంగానే ఉన్నారు. ఎక్కడుంటారు ఆయన అంటే తనలో ఏకమే అంతముగా ఉన్నాయి. ఏకం ఒకటి ఉంది, ఒకటే ఉంది, ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని. ఏదైతే సద్వస్తువు ఉందో అది ఒకటి ఉంది, దాని యందు ఉండటం. అది నీలో ఉన్నది అని బయట ఉన్నది అంటే గుళ్ళన్నీ తిరుగుతుంటాం, క్షేత్రాలు తిరుగుతుంటాం, పూజలు చేస్తుంటాం, బయట ఉన్నది ఓకే, లేకపోలేదు ఉంది, అది నీలోనే ఉంది. బయట మాత్రమే తాపత్రయపడేవాడికి గురువు ఏం చెప్తాడంటే నీలో ఉన్నదాన్ని చూపిస్తాడు. నీలో ఉన్నదాని దగ్గర స్థిరపడిపోయిన వాడికి ఒరే అక్కడే ఉండిపోకు, బయట ఉన్నది కూడా అది. అంతర్బహిత్య తత్సర్వ వ్యాప్య నారాయణ స్థిత. నీ లోపల నీ బయట, ఇంట బయట. ఇంట గెలిచావో రచ్చగెలు, రచ్చ గెలిచావో ఇంట్లో సరిదిద్దుకో, ఏదైనా ఒకటి. ఇలాగ అటు వెళ్ళావా ఇటు. అందుకోసం తన యందు అఖిలభూతములందు ఒక భంగి సమహితత్వం వన జరగవాడు. ఎవరు ప్రహ్లాదుడి గురించి వాడు కొని ప్రాథమికమైనటువంటి సమాచారం ఏమిచ్చిందంటే భాగవతం, తనలోని బయట అంతటా కూడా తాను ఒకే ఒక రకమైనగా ఉండేటువంటి వాడు. అందుకోసమే వాళ్ళ నాయన మీకు ఈ కథ తెలుసు కనుక తెలిసిన దాంట్లో తెలియని చెప్పుకోవాలి, ఫ్రమ్ నోన్ టు అన్నోన్. తెలిసింది ఏంటండి, ఇవంత వేదాంతం మేము అన్నీ ఎప్పుడు వదిలిపెట్టకండి, ఋషుల్ని ఎప్పుడు వదిలిపెట్టకండి, వాల్మీకి ఋషుల్ని వదిలిపెట్టకండి,
వ్యాసుడు ఋషి వాళ్ళందరూ పుస్తకాలు అమ్ముకునేదానికి పుస్తకాలు రా అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడానికి పుస్తకాలు రాసిన వాళ్ళు కాదు, అది వ్యాపారం చేసుకునే వాళ్ళు కాదు వాళ్ళు. అందుకోసం భారతీయ మార్గం అంటే, సనాతన ధర్మం అంటే అది ఋషి మార్గం, ఋషి ప్రోక్తమైనటువంటి మార్గం. దాన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. నువ్వు ఎంత ఎత్తిగురు గాలిపటానికి ఎంత ఎగిరినా కూడా తాడు చేతిలో ఉన్నంతసేపే, సనాతన ధర్మం నీ చేతిలో ఉన్నంతసేపే ఎంత ఎగిరినా అందంగా ఉంటుంది. తాడు తెగిందో నువ్వు ఎట్టిపోతావో ఎక్కడ చిక్కుపోతావో నీకే తెలియదు. అందుకో సనాతన ధర్మాన్ని మనం, నేనంటే మతం చెప్పటం లేదు, ఋషి ప్రోక్తమైన ధర్మాన్ని చెప్తున్నాను. జ్ఞాతమేనండి, విజ్ఞులు నన్ను మన్నించుదురుగాక. సనాతన ధర్మం చాలా గొప్పది, అది మొత్తం కూడా. అందుకో స్వామి చెప్పాడు, ఇదంతా నేను ఈ పూసల్లో సూత్రం లాంటి వాడిని అన్నాడు. ఈ అంతర్గంత ఈ మొత్తం అంతర్యామిగా ఉండేటువంటి వాడు పరమాత్మ, ఎన్నిట్లో కూడా ఉన్నాడు, ఈ లోపల ఉన్నటువంటి వాడు అటువంటి వాడు. అందుకోసం మనం ఏం చేయాలి, అలాగ ధ్యానం చేస్తుంది ఆసనం అంటారు. ఈ లోకంలో యోగం పేరిన మహామహా చాలా చెల్లుబాటు అయిపోతున్నాయి. కానీ భగవద్గీతలో ఎప్పుడైనా ఈ యోగాసనం ఏమని ఎప్పుడు ఎక్కడ చెప్పలే. ఇంత మహా భగవద్గీత యోగ గ్రంథంలో ఏ అయినా యోగాసనం ఇట్లా వెయ్యాలని చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడైనా, స్థిర సుఖమాసనం అని పతంజలి చెప్తే సుఖమాసన ఆత్మాన అని చెప్పాడు భగవద్గీతలో. ఆత్మ ఎందు స్థితుడై ఉండుము అన్నాడు. నువ్వు ఎలా కూర్చోకు, అందుకోసం గురీజీ ధ్యానంలో కూర్చీ మీద కూర్చున్న వాళ్ళు కూర్చీ మీద కూర్చోమంటారు, పడుకున్న మాస్టర్ సివి గారి యోగం మేము చేస్తూ ఉంటాం నిరంతరం. అందుకోసం మేము పడుకొని చేసినా, నువ్వు పడుకొని చేయు లేవ కూర్చొని చేయలేకపోతే పడుకొని చేస్తే నేను కూర్చోబెడతానన్నారు ఆయన. పడుకొని చేసే వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు ఆయన. అంటే ఏంటి అంటే, లే కూర్చోలేకపోయిన వాడిని కూర్చోబెడతాడు ఆయన. ఏ తిరగలేని వాడిని తిరిగి ఆయన అదే చెప్పారు. నేను ఎక్కడ షాపులు ఈ 1000 కిలోమీటర్లు అయినా కారు ఇప్పుడు నడపగలిగే పరిస్థితికి వచ్చాను నేను అని చెప్పాడు కదా ఆయన, చెప్పారు ఇక్కడ. అందుకోసం ఇవన్నీ వింటే అది యోగం, అది యోగంలో ఉంటే నువ్వు ఏమవుతావో అవ్వకూడదు. యోగస్థ నువ్వు యోగోభవ అర్జున అంటాడు. నువ్వు యోగివి కా అంటాడు. యోగి అంటే ఏంటి, ఈ దాంతో కలిసి ఉండు. దేంతో కలిసి ఉండు గురుగారు చెప్తారు, శ్వాసతో కలిసి ఉండు. శ్వాసతో కలిసి ఉంటే శ్వాస ఎవడు, ఈశ్వరుడే శ్వాస. అది తెలిసేటువంటి దాంట్లోంచి తెలియంది. ఇంకోటి ఉంది, ఇంకా ఒకటి అన్నారు మన మనకి ఒక ఉపనిషత్తు ఒకటి ఉంది సార్, మీరు ఇప్పుడు ఇలా అనేస్తే అక్కడ ఆపేస్తాను. ఇలా అనండి, ఇలా అంటే చాలు. మనకు ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, వాళ్ళు మొదట ఏమన్నాడు వాడు, ఏరా నాన్న ఇదేంటో దీని కారణం ఏంటో తెలుసుకో అంటే, భూమి ఈ లోకం అంతా దేంతో బ్రతుకుతుందో తెలుసుకో అంటే, ఏముంది నాన్నగారని అలా చూసి వచ్చేసాడు, వచ్చేసి చెప్పాడు మాట. ఏం లేదండి గురుగారు, అంతా అన్నంతో బ్రతుకుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం లేకుండా ఉందనుకోండి, అందరం కూడా భోజనం లేదర్రా అని తెలిస్తే మాకు చాలామంది వెళ్ళిపోతాం. భోజనం ఉందంటే ఉంటా, అందుకోసం ఇదంతా అన్నం వల్ల బ్రతుకుతుంది అన్నాడు వాడు. ఈ లోకం అంతా ఉదయం కోడి లేచిందంటే మరి పడుకునేంతవరకు వెతుకులాటంతా కూడా అన్నం కోసమే. ప్రతి జీవి అన్నం కోసమే, కనుక ఈ లోకం అన్నం వల్ల ఉంది అన్నాడు. అన్నమేనా, మళ్ళీ బాగుంది నేను చెప్పిన ఆన్సర్ కరెక్టే కానీ మళ్ళీ వెళ్ళిరా అన్నాడు ఆ గురువుగారు. మళ్ళీ వెళ్ళాడు ఆయన. వెళ్ళి మళ్ళీ కొద్ది రోజులు ఆగి, ఏంటి అన్నం ఏం తింటుంది, అన్నం ఉంది శవం పక్కన పెట్టని తినటం లేదు. కనుక అన్నం కాదు అక్కడ ప్రాధాన్యం, అన్నం తినేది ప్రాణం, ప్రాణం ముఖ్యమన్నాడు. అటు నుంచి వచ్చాడు, ప్రాణం బాగుంది, ప్రాణం ఉండటం వల్లే ఈ అన్నం తింటుంది కనుక ప్రాణమే ముఖ్యం గురువుగారు అన్నాడు. చాలా చాలా సంతోషం, నేను వెళ్ళిరా అన్నాడు. అదేంటి అయిపోలేదా అంటే, లేదు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అన్నాడు. ప్రాణం అనుకొని వెళ్ళిపోయాడు వాడు. అబ్బా ప్రాణం తప్పించి అంతకన్నా మించిందే ఉంది అనుకున్నాడు. ఎప్పుడు మించింది ఉంటుంది, ముంచింది ఉంటుంది, మించింది ఉంటుంది. అందుకని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఈ ప్రాణం అది తినాలని మనస్సు ఉంది, ఒక కోరిక ఉంది కదా, కోరిక ఎక్కడ పుడుతుంది ప్రాణానికైనా, అందుకో అటువైపు నడిపిస్తుంది కదా. అందుకోసం కొన్నాళ్ళు పోయిన తర్వాత వచ్చి గురుగారు, దానిపైన మనస్సు ఒకటి ఉంది, మనస్సు వల్ల ఇదంతా అన్నాడు. ఓకే మళ్ళీ వెళ్ళిరా అన్నాడు. చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ అన్వేషణ, యోగం అంటే ధ్యానం అంటే మార్గం అంటే అన్వేషణే, సత్యాన్వేషణే మొత్తం. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు అక్కడికి.
అటు వెళ్ళిన తర్వాత లేదు గురువుగారు దీనికన్నా పైన ఒకటి ఉంది, ఎందుకంటే ఏది కనబడితే నోట్లో పెట్టేయటం లేదు వీడు. ఏంటంటే ఏది పెడితే పెట్టేస్తున్నాం మనం, పెట్టడం లేదు, ఎంచుకొని మరీ తింటున్నాం. అందుకోసం అలా ఉండేటువంటిది ఇంకోటి ఉంది అది. దాన్ని ఏమన్నారు, విజ్ఞానమయ కోసం ఉన్నారు. ఓకే, మనస్సు కన్నా బుద్ధి ఉంది, విజ్ఞానం ఉంది, అది బుద్ధి కేంద్రం. అది ఆ పైన అంతేనా, దేనికోసం ఇదంతా జరుగుతుంది? ఆనందం, ఆనందం కోసం. ఆనందో బ్రహ్మ అన్నాడు. అందుకోసం ఇవన్నిటినీ చుట్టరా చుట్టరా చుట్టి 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 అక్కడ తీసుకెళ్తూ ఉంటుంది. అదంతా కూడా ధ్యానయం. ఇదంతా తెలియాలంటే అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అవ్వడానికి ఏంటంటే, నువ్వు ఏదైనా శబ్దం వినాలంటే నీ శబ్దంలోకి వెళ్తేనే ఈ మొత్తం వినిపిస్తుంది. ఎక్కడో సౌండ్ విని పక్షులు అరుస్తున్నాయనేది విందాం అనుకుంటే నువ్వు నీ శబ్దంలోకి వెళ్ళాలి. అందుకోసం మేడం బ్లావర్స్కి ఏం చెప్తారంటే, వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ అనేటువంటిది బుద్ధుడి తలక బోధని ఆమె ప్రత్యేకించి తెలుసుకోమని చెప్పారు. ఏంటంటే నువ్వు లోపల సైలెంట్ అవుతున్న కొలిది, నువ్వు మౌనం వహిస్తున్న కొలిది అన్నీ తెలుస్తాయి. మౌనం ఎప్పుడు శమించాలి. మీకు గురుగారు చాలాసార్లు చెప్పు ఉంటారు, గ్రంథాల్లో కూడా చూసుంటారు. ఒక్క విషయం చెప్పేసి నేను ముగింపు దశగా వెళ్ళిపోతాను. ఏంటంటే ఒక గురువుగారు, మీ అందరి మనసు ఏకాగ్రం చేస్తాను అని చెప్పాట. ఓ చాలా బాగుంది, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఏకాగ్రం చేస్తానని చెప్పటం లేదు, ఈయన మనస్సునే ఏకాగ్రం చేస్తాట చూద్దాం అనుకుని వెళ్ళాట. అందుకు ఆ గురువుగారి దగ్గర శిష్యులందరూ వెళ్ళట. వెళ్ళిన తర్వాత ఆ గురువుగారు చెప్పాట, అరే అబ్బాయిలు మీకు ఏకాగ్రం చేస్తాను కానీ మీరు మాత్రం పడుకోని లేవగానే కోతిని తలుచుకోకండి అన్నట్ట. నిజానికి ఏ రోజు మనం పడుకొని లేవగానే కోతిని తలుచుకోము, కానీ చెప్పాడు కనుక మనకి తలుచుకుంటే మాత్రం ఆ రోజు మీకు యోగం సిద్ధించదని చెప్పాడు. ఇంకా గురువుగారు శిష్యుల మీద బ్రతుకుతూనే ఉన్నారట. అలాగా గురువుగారు కూడా డెవలప్ అయ్యారు, శిష్యులు ఏమయ్యారో తెలియదు. అలా కాకుండా ఇంకొక సన్నివేశం చేద్దాం. ఆ సన్నివేశంలో చాలా అద్భుతమైనటువంటి విషయం, ఒక గురువుగారు ఒక సిద్ధుడి దగ్గరికి వెళ్ళారట శిష్యులందరూ. వెళితే ఆ గురువుగారిని అడిగారట, ఒక శిష్యుడు అడిగాడు, చాలా కుతూహలం, మహానుభావుడు మహాత్ముడైనటువంటి గురువు ఆయన. ఆయన అడిగాట, గురువుగారండి గురువుగారండి, నాకు ఏం కోరుకుంటే జరిగేటువంటి ఒక వరం ఇవ్వండి అన్నట్ట. అంటే ఒరే అది చాలా చికాకు, నీకు స్థిమితం లేని వాడికి కోరు. అందుకోసమే కలియుగంలో ఉండేటువంటి జీవులకి ఎవరికి కూడా మంత్రశక్తి ఇవ్వలేదు. పాశుపతాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ ఈ అస్త్రాలన్నీ కూడా కలియుగం జీవులకి అందకుండా చేసినటువంటి వాడు మహాకురుక్షేత్రం. అంటే మంత్రశాస్త్రవేత్తలు అందరినీ చంపేశాడు కురుక్షేత్రంలో పరమాత్మ. ఎందుకంటే ఈ కలియుగంలో ఉండేటువంటి జీవులకి వీళ్ళు మనిషి మతిస్థిమితం సరిగ్గా ఉండదు. కలియుగంలో అలసలు మందబుద్ధులు అల్పతరాయువులైన జీవులు ఉంటాడు. కలియుగంలో ఉండేటువంటి మానవులు రోగగ్రస్తులు, అలసులు, మందబుద్ధులు, దేని మీద నిలకడలేనివారు. అలాంటి ప్రపంచంలోకి వస్తాయి. ఎండాకాలంలో ఎండ ఉంటుంది, వానాకాలంలో వాన ఉంటుంది, కలియుగంలో కలి ఉంటుంది అంతే. అందుకోసం ధర్మం పెద్ద విచిత్రమే లేదు. అలాంటి జీవులకి తరుణోపాయం ఏదో చెప్పారనుకోండి. అది నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ గురువుగారేమో శిష్యుడికి చెప్పాను, ఇంకా వద్దురా నాయన అలాంటి కోరిక కోరుకోకు అంటే బాగా సంటెట్టారు. రోజు వెళ్ళి గురుగారండి ఇవ్వండి, సరే ఇచ్చని పో అన్నాడు. అంటే ఆ మంత్రం చెప్పించగానే ఒక రాక్షసుడు వచ్చేట. గురుగారు చెప్పండి అండి, ఆ రాక్షసుడు వీడి కోరిక రూపంలో ఉన్నవాడు పైన వాడు వచ్చి అన్నాడు, మీకేం కావాలని అడిగాట. ఏముంది ఇలాంటి పెద్ద పెండాలు వేయి అన్నట్ట. నిమిషాల్లో వేసేటండి వాడు. ఈ దీనికోసమే వీళ్ళు కొన్ని నెలలు కష్టపడి ఉంటారు, కానీ వాడు నిమిషాల్లో వేసి చూపించాడు. తర్వాత నాకు ఇల్లు కావాలి ఇచ్చాడు, నాకు అది కావాలి ఇది కావాలి, ఏం కావాలొస్తే అది ఇచ్చాడు. ఇచ్చి నెక్స్ట్ నువ్వు చెప్పపోయావంటే నేను చంపేస్తానని అట్టవాడు. క్షణాల మీద అయిపోతుంది. ఏం చెప్తాడు, ఈ కోరికలు కోరికలు, తీరికలు లేని కోరికలు అవి, ఇలా విపరీతమైన కోరికలు అవి చెప్తూ ఉంటే ఇంకా చంపేస్తానని పరిగెట్టాడు. ఏ నా ఇది కావాలి ఇది కావాలి, ఈ అమెరికాలో ఉన్న ప్రతిదీ ఏ తెమ్మంటే తెచ్చేట. తెస్తే ఇంకా లాభం లేదనేసి ఇంకా పరిగెత్తుకుంటూ గురుగారి దగ్గరికి వచ్చారు. గురువుగారు అన్నట్ట, ఏరా చెప్పాను కదా నీకు నేను గురువుగారు. అప్పుడు వాడు చెప్పాట, గురువుగారితో నేను మాట్లాడినంతసేపు నువ్వు నా జోలికి రాకని చెప్పాట. అది ఎలాగో నిలబడి ఉంది అక్కడ.
గురుగారు వాడు అలా చేస్తున్నాడు, నేను ఇప్పుడు మీ దగ్గర తప్పుకున్నానంటే వాడు తినేయడానికి సిద్ధంగా ఉన్నాడు నన్ను, నేను ఇంక కోరుకోవడానికి నా మైండ్ పనిచేయటం లేదు అంటే, అప్పుడు గురుగారు చెప్పాడు ఒక స్తంభం గట్టి పెద్ద స్తంభం ఒకటి కట్టమని చెప్పు అన్నాడు. నేను మళ్ళా కోరుకునే వరకు కూడా ఆ స్తంభం ఎక్కి దిగుతూ ఉండమని చెప్పు అన్నాడు. అదే మనలో ఉండే వెన్నుముక, మనలో ఉండే శ్వాస ఎక్కువ దిగుతూ ఉండదాన్ని గమనిస్తూ ఉండమని చెప్పాడు. ఈ శ్వాస ఆవిడ అది ఎక్కుతూ దిగుతూ ఉంటుంది, లోపలికి వెళ్తుంటుంది, బయటకు వస్తుంటుంది, లోపలికి వెళ్తుంది, దాన్ని గమనిస్తూ ఉండు. గమనిస్తూ ఉంటే ఈ కోరికలు కోరే మనస్సు అనే రాక్షసుడు నిన్నేమి చేయడు, నీ వెంటబడ్డు, నీకు తంటాలు ఉండవు, హాయిగా ఉంటావు, స్వస్థత. ఎంత చెప్పుకున్నాం కదా, తన యందు తానుండుట, స్వస్థ అంటే తన యందు తానుండుట, తన యందు తానుండేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక బ్రాహ్మీయమైనటువంటి స్థితి కలుగుతుంది, ఇది యోగము. అందుకోసం యోగం అంటే ఏంటంటే అలాగా కలిసి ఉండటం, అంటే పువ్వులో రెక్కలు ఎలా కలిసి ఉంటాయో అలా ఉండటం, కలిసి ఉండటం, ఏకోన్ముఖమై ఉండటం. అన్ని ఇంద్రియాలు కలిసి ఉండటం అంటే ఇక్కడ మీరు కలిసి ఉన్నారు, ఏకోన్ముఖులై ఉన్నారు. బస్ స్టాండ్లో కూడా ఇంతమంది జనం ఉంటారు, వాళ్ళు ఎవడ బస్సు కోసం వాడు ఉంటాడు, ఎవడి లోకంలో వాడు ఉంటాడు. అందుకోసం మందిగా ఉండటం కాదు, బృందంగా ఉండటం కావాలి. అలా బృందంగా ఉంచేటువంటి బంధం ఏదైతే ఉందో అది శ్వాస. శ్వాసని అలా మనలో జరుగుతున్న నిత్యం కూడా అందుకోసమే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఉపనిషత్తు అంటుంది. ఓ వాయుదేవుడా, నువ్వు నాకు తెలిసినంతలో ప్రత్యక్ష బ్రహ్మవి, నిన్నే నేను పలుకుతూ ఉన్నాను, నిన్నే నేను పీల్చుకుంటూ ఉన్నాను, నాకు తెలిసినంతలో ఇది, తెలిసినంతలో అంతే. దాన్ని నడిపించేవాడు ఇంకోడు ఉన్నాడు, ఎవడుంటే యూనిట్ అంతా ఉంటుందో వాడు, ఎవడు వికెట్ చేస్తే యూనిట్ అంతా ఉండదో వాడు, ఆ వాడు వాణి ఈశ్వరుడు అంట. అందుకే ఈశ్వరుడు లేడన్నా నిరీశ్వరం ఏముండదు, ఈశ్వరుడు ఉంటే ఇది ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు ఈ గురుగారు నేను ఇక్కడ అయిపోయింది, నేను వేరే మీ అందరూ మీరు నిర్వహించుకోండి అన్నారుకోండి, అయితే ఆయనంతటి వాళ్ళు ఇక్కడ ఉంటే పర్లేదు, లేకపోతే గురుగారు వెళ్ళిపెట్టా అంటే అందరూ వెళ్తారు. అది ఎవడుంటే ఇవంతా ఉంటుందో ఆ ఒక్కడు అంటాం కదా, ఆ ఒక్కడు నీలో ఉన్నాడు ఒకడు, ఆ ఒక్కడే ఎంతటా ఉన్నాడు, ఆ ఒక్కడిని ప్రణిధానం చేయమన్నది యోగ విద్యలో చాలా అవసరం. సబ్మిషన్ అనేటువంటిది శరణాగతి అండి, శరణే గతి శరణాగతి. అందుకోసం ఊరకనే అంటే పెద్దలు ఎందుకు చెప్పారు, బుద్ధ భగవానుడు వచ్చిన తర్వాత ఇవన్నిటిని కొంచెం తగ్గించారు, ఎందుకంటే వీరావేశం పనికిరాదు. ఊరకనే కొబ్బరికాయలు కొట్టి లేకపోతే ఊరకనే బళ్ళు ఇచ్చుకుంటూ ఊరకనే యజ్ఞం చేస్తూ ఏదో యజ్ఞం పేరుతో డాంభికమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నటువంటి జగత్తుకి ఆయన ఒక పరిష్కారాన్ని ఇస్తే ఏం చేశారంటే, ముందు సైలెంట్ అవ్వు, అంతర్ముఖుడు అవ్వు, ఏ నీ మొత్తం ఒక దగ్గరికి రా అన్నాడు. అంటే వీళ్ళ ఆటలన్నీ కూడా అక్కడ కట్టుడైపోయాయి కనుక వాళ్ళందరూ కొన్నాళ్ళు ఆయన్ని కాదన్నారు. తర్వాత దశావతారాల్లో ఆయన ఒకడే అన్నాడు. ఎంచేదంటే అదే గతి. అందుకోసం అంతర్ముఖం అవటం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. దీనికి సంబంధించినటువంటి ధ్యానం అనేటువంటి చేసుకోవాలి. ఇది నాకు కొంచెం తెలిసినటువంటి పరిజ్ఞానంలో ఇది మా ఇవన్నీ కూడా ఎందుకో బాల్యం నుంచి మాస్టర్ ఈకే గారు మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. మీ ఈ మరొక విషయం ఏంటంటే ఈ మన్య ప్రాంతంలో అద్భుతమైనటువంటి మహాయోగి తిరిగి ఈరోజు ఈ రకమైన సంస్కారం పాకలపాటి గురువుగారు, ఆ పాకలపాటి గురువుగారి గురించి సన్నిధి అనే పుస్తకం నాతో రాయించుకున్నారు ఆయన. మీరు చాలామంది చదువుకుంటే ఇక్కిరాల భరద్వాజి గారు రాసిన తర్వాత నేను సన్నిధి అనే ఒక పుస్తకం, ఈ కొండల్లో ఉండేటువంటి ఆయన అనుయాయులందరినీ ఇంటర్వ్యూ చేసి రచించినటువంటి సన్నిధి అనేటువంటి పుస్తకం, ఈ మీ పిరమిడ్ పుస్తకంలో కూడా కొన్ని ఒకసారి ప్రచురణ కూడా చేశారు దాంట్లో అది. అలాగే మాస్టర్ ఈకే గారి ఇది కూడా ఆయన జీవిత చరిత్ర కూడా అనంతపుత్రుని అనంత వైభవం అని రచించాను. కొన్ని యోగ పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రచించడం అంటే మనం ఏదో వచ్చింది కాదు, అందులో ఉంటే
ఎవరికైనా వస్తుంది అది. అందులో ఉండటం అనేది అలవాటైతే ఎన్నో లోకాలు దారులు తెరుస్తాయి. మనలో ఒక రాయల్ పాత్ ఉంది, అదేంటంటే రాజపద్ అంటాం కదా ఢిల్లీలో, ఢిల్లీలో రాజపద్లాగా మనలో కూడా ఒక రాజపదం ఉంది. అదేంటంటే ఆ వెన్నెముకను అనుకుని అట్లా పైకి సహస్రార వరకు వెళ్ళే ఒక మార్గం ఉంది. ఆ సుషుమ్న మార్గంలో కానీ ఆ వెలుగుల మార్గంలో కానీ ఒక్కసారి ఈ మాస్టర్స్ అందరు పరిచయం అవుతారు. వాళ్ళ సందేశాలన్నీ వినొచ్చు. వాళ్ళు ఆ త్రోవల్లోనే వెళ్ళి వస్తూ ఉంటారు, రాకపోకలు చేస్తూ ఉంటారు. అలాంటి త్రోవలోంచి వెళ్ళేట హనుమంతుడు సుందరకాండలో చారినహ అని, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు అని అడిగారు కిందనున్న వాళ్ళు. చారుణులు వెళ్ళేటువంటి మార్గంలో. చారుణులు అంటే ఏంట అంటే నారద, నారదుడు, తుంబురుడు అట్లాంటి వాళ్ళు ఏ లోకాల్లోంచి ప్రయాణం చేస్తారో ఆ లోకంలోంచి నేను వెళతాను లంకకి అన్నాడు. అంటే బయట ఉన్న అనంతంగా ఉండేవాడు వాయువు అయితే, వాయువు తాలూకు మన శ్వాసగా వచ్చేవాడు వాడు వాయుపుత్రుడైతే, మన జీవుడేమో మూలాధారంలో స్థితుడైపోయి బందీకృతుడైపోయి దశేంద్రియాల మధ్యన ఉండే దశకంఠుడి మధ్యలోని అలా ఉండిపోయినటువంటి వాడు జీవుడైనటువంటి సీత అయితే, దాని పరమాత్మ యొక్క సందేశాన్ని సీత వరకు తీసుకెళ్ళి మళ్ళా వీళ్ళిద్దరినీ కలిపేటువంటి ఒక శ్వాస వాయుదేవుడి తాలూకు పుత్రుడు ఎవడైతే ఉన్నాడంటే హనుమంతుడైతే. హనుమతి ఉపాసనే ఒక రకంగా వీరి పద్ధతిలో వీరు శ్వాసమే ధ్యాసం చెప్పారు. అది ఒక హనుమతి ఉపాసన, అది ప్రాణాయామం, అది యోగము. చాలా అద్భుతమైనటువంటిది. ప్రపంచవ్యాప్తంగా ఇంత పరివృద్ధి చెంది ఇంత అద్భుతమైనటువంటి యోగాన్ని అందరికీ కూడా సామాన్యులకు కూడా అందుబాటులో తెచ్చినటువంటి మహర్షి పత్రిజీ గారి పాదపద్మాలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇది శాస్త్రీయమైనటువంటి విధానంలో అందరి చేత అట్లా కూర్చోబెట్టడం. కూర్చోబెట్టడం అనేది చిన్న విషయం కాదండి, కూర్చోబెట్టడం చిన్న విషయం కాదు. ఊరకొండప్ప అంటుండేవారు రమణ మహర్షి. ఎంత వాళ్ళు వచ్చినా కూడా ఊరుకోకపోయాడు, ఊరకొండప్ప అనేవారు. లేకపోతే వచ్చిన దాన్ని వెళ్ళిపో అనేవారు. ఈ రెండు మాటలు కొంతమందికి అర్థమయ్యేవి కావు. ఊరకనే ఉండు అన్నాడు. ఊరకుండవాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమంట. ఆ ఊరకే ఉండడం అనేది చాలా చిన్న విషయం కాదు. అది ఊరక ఉండడం అంటే అదేంటి, మళ్ళీ అలా బ్రహ్మరాక్షడు స్తంభం ఎక్కి దిగడం అనే చేసినట్టుగా దాన్ని అలా గమనిస్తూ ఉండే రోజుకి కొన్ని ఈ మొత్తం ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం ఏంటంటే, రోజుకి కాసేపు గంటో గడియో 2 గంటలు, కొంతమంది 8 గంటలు, కొంతమంది 24 గంటలు, కొంతమంది 3 గంటలు ఇవన్నీ వింటున్నాం. వీళ్ళందరూ కూడా అలా కూర్చోవడం అనేది వస్తే, అలా ధ్యానించడం అనేది వస్తే, అలా అంతర్ముఖం అనేది అలా వింటం ఊరకనే స్విచ్ ఆఫ్ చేసుకొని సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటే చాలా గొడవ ఎలా తగ్గుతుందో, అలాగే మనసును కూడా స్విచ్ ఆఫ్ చేసుకునేటువంటి ఒక మార్గం ఉంది. అదే ఈ శ్వాసమే ధ్యాస. ఇది అద్భుతమైనటువంటి యోగము. ఈ మహాయజ్ఞంలో కాసేపు ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుని ఆశీర్వదించినటువంటి పత్రిజీ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నా. స్వామీజీ వారికి విశేషమైన కృతజ్ఞతలు చెప్పుకుందాం. వారు ఇంత దూరం వచ్చి మనకి ఇన్ని విషయాలు చెప్పారు, వారి అనుభవం చెప్పారు, వారి జీవిత సారం చెప్పారు. ఇదే సజ్జన సంగత్యం. త్రిజగతి సజ్జన సంగతి లేక భవతి భవాడవతరణే నౌక. సజ్జన సంగత్యమే ఈ భవసాగరించి దుఃఖసాగరించి తరింపజేసిన నౌక. స్వస్థత అన్నది స్వస్థితిలోంచి వస్తుంది. స్వస్థితిలో లేకపోతే అస్వస్థులమవుతాం. అస్వస్థత నుంచి స్వస్థతకు రావంటే స్వస్థితిలోకి రావాలి. మనం ఉన్న ఒరిజినల్ స్పేస్, ఒరిజినల్ సిచ్యువేషన్కి రావాలి. అది శూన్యము. ఆ ఒరిజినల్ స్పేస్ ఏంటంటే శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యము. ఆ శూన్యంలోకి, ఆ పరిశూన్యంలోకి, ఆ మహాపరిశూన్యంలోకి వెళ్ళడమే మనల్ని మనం స్వస్థత పరచుకోవడము. శూన్యం అంటే నిర్వాణము, పరిశూన్యం అంటే పరినిర్వాణము, మహాపరిశూన్యం అంటే మహాపరినిర్వాణం. బుద్ధుడు చివరిగా ఏమన్నంటే నేను మహాపరినిర్వాణం పొందాను అన్నాడు. ప్రతిపదానికి అర్థం ఉంటుంది. శూన్యానికి అర్థం ఉంది, పరిశూన్యానికి అర్థం ఉంది, మహాపరిశూన్యానికి అర్థం ఉంది, నిర్వాణానికి అర్థం ఉంది, పరినిర్వాణానికి అర్థం ఉంది, మహాపరినిర్వాణానికి అర్థం ఉంది.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహాపరినిర్వాణంలో ఉన్నవారు స్వామీజీ. ఇక్కడ ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. ప్రపంచాన్ని వదిలిపెట్టేసకుండా ప్రపంచాన్ని వదిలిపెట్టేసిన వాళ్ళు వీళ్ళు.